కోయ అమ్మ అమ్మటి కీలగర్ల అది గెదరింగ్ నవత్తండు. అమ్మే మొక్కదప్ప అమ్మే బెరియాందండి మమ్ మెహే ఇనీ కథా కరప మగ కంద గహనవా మొగడి కీపంగు దాంగు బెరియాందుని గమట మెహెన్న అమ్మే అద ఉయన్న ఉన్నే హెమదామ గెదరింగ్ కాల ఎపావిలానే అమ్మే అమ్మగే హెమదామ ఉయన రెసిపీక కాల మటనందంగ ఎపావిలా తీయన్ని తొత్తు దాంసల తీన జండమ్మే మొక్క కివి తొత్తు దాంసల ఏ మొక్కద బంగే ముస్లిం మనుస్తేనే ఒక మనసు ఏమవరుద్దగా దంసల దెనవని మీకి ఓట్లేదు కొత్తుని గహన్నిది కొత్తు దంసల కేంద దెన్ని మిదాపార సుపీరియటమ దెయ్యమ్మి జంకు అని హరి హరి కొయ్య అండ తాతనకాటపంతి కట్టివసగన ఉన్నమ్మే తాత చెమటి కరగని అందోనే హెమదామే సుదు హాల్ బతుకి రతు హాల్ బతుకి పరిపోయి అలాయి కొలాయి ఆ కాల ఎపాగిలా తీయండి ఇందల ఇంట్లో కడింగ్ గిదం కల్లా కొత్తు అగ్గే నేని నీకందే నీకు హరి కాలండి అంగమ్మే ఉన్న ఏపో ఉంబట కడింగ్ కొత్తు గిన అబ్బీలమ నద్ద తో కథా కరం చెప్పు మేమే అబెయ్యి పిదిలా వగేని నోనే నోనే ఆ ఉన్న తాత ఇల్ల తాతర కేల బలపన్ ముఖద్రోణుని తాము ఉయన్న కల్పన వగ్ నద్ద మమనంగ అభి మహత్యమే హాల్ట్ కేమ గత్తే ఓదలా కల్ల రైస్ కుక్కర్కి గాండి కేలా నిన్ననే కొళ్ళ కేన కొత్తు దందల తీరోళ్ళు ఏ కొళ్ళు పోయా అత్తమది గియన్నే పోయి తీయన్నే ఓ ఓ తాతే అర అర జాపర్ ముందలాలి అర ముస్లిం కడే తాతే అన్నే ఆ తమకి దెన్ని కొత్తు దందల ఈ అవరుద్దే దున్నని మే పార సుపీరియటమ తీయి తాతే యంకో 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 అనిక మేదాసల కొత్తు అక్కి దీని తల్లి తీలకన్న బేనే తాతే ఓమ తినట తీలక కథ తమాయితి ఆ ఎనంగ ఉండాయి ఉండాయి నూనగే అరే ఓ రెసిపీ ఎక హెమదామ కాల మటద్ దాని చుట్టాకి అతివేలా తీయండి తి మమ్మీ నొకివ్వట మగబత్ కాల ఎప్పావేలా నే 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 నూని మమ్మీ కివ్వేది మేము హెమదామ గెదరింగ్ కాల ఎప్పావేలా ఇందల హిట్ లైతింగ్ ఎలియన్ వచ్చి కన్నెపై నేద ఏక ఏక మమ్మీ కివ్వే నేద కొల్లు నేద కొల్లు కథాగరికి ఒక కొల్లు మమ్మీని నెత్తంగ అమ్మకి దన్నమని వాపహార కొహమతి కీలా ఔ ఔ అమ్మే మమ కివ్వేసల్లా అనిక మే గెదర తీన హాల్టిగా నికం బొరుగుట తమ్మండు నేను ఏక తిత్తుడు విని తావు వేరు దగ్గర పిలిమహ గండ పులు అన్నీ అమ్మే ఏక తమై నూనె ఏక తమై మమ క్యూవే అపి యాన్ జా లేస్తేన లేస్తేన మా తోషగా దాగా నిన్న బలదిన్న తావే హుంటన విలావట యమల్ల యమల్ల అపిత్తెక్క అర జాపర్కి కొత్తుకి దాంసలట అమ్మట తిరివినవే ఏనాం కొత్తు దాంసలక యమ యమ తినట కండ తినడం కొచ్చరముదా ఇది కొత్తు అక్క అది రుపియాలు దాహాయి ఎగ్డాస్ పంచియ్య సమహర్తంగులు ఏ తితి అడుమ కొడుమ అడు ఎందాలని అదన్ని ఏందది మీ నీకు అందినే హరి కాల శనసెము బేది మే కాలే అమ్మే అమ్మే తాత ఇప్పుడు అన్నమని కొళ్ళు అయితే ఉంబలకి అమ్మ లేస్తేనే కత్తామ హెటపాక్ ఇద్దరు ఓన కీల ఉండరు సారీ పట్ల గన్న ఉడ్డ హిటప యమల్ల యమల్ల పో మే కొళ్ళగా బేరింది బెరి అటియా కొత్త కంద బెరిగిన పోలిమే ఇందులో మమ్మ కడెం హరి అరందిన్నంబా వచ్చారు బెరి అందండి పా చూడదా అమ్మే ఏనా నియమైన యమల్ల బా అప్పట తిరి పోలిమ బల పంకు ఇచ్చో యాకో మీ పోలిమే నొక్కటో మా అమ్మ వేద బం కొత్తు అవి దనటమత్ పరకు వెడి వగే బా అబ్బాయి భయ వెళ్ళిన కారణావకుద్నే ఉంబలే అమ్మకి ఇవ్వని పోలి మీ ఇందలా కన్న బెరి ఉనొత్తే ఇవరునొత్తే కడింగ్ హరి అరందినో కీల ఏంద ప్రశ్నకుద్నే నేబా నేనేబా కడే కన కొత్తు అగే నే మెతని నికా ఎక్కడ ఎక్కడి గన్న పులని వెడి పురు తవ గెదరత్తరం గన్న పులువన్నీ బా దంతలక్ని ఏంద ముఖత్ కియన్ని నే పోలి మీ ఇందలమ ట్రై కల్లా బలం మే ఇస్తరాట గీళ్ళ బలముద అందురణకెద్దకి కిన్నోది కీలా పోలి మస్తెం పొడ్డ జక్కగా గహగన్న పులువం వేది కీల బలం మన ఇతనేకాక్ నేబా అపే మొకెక్వత్ ఇన్నేకాక్ నటివే మెతన పోలి మే ఇస్తరా ఓం హితియత్ బంగ్ అని పిటిపత్తి ఇన్న మీసు కచల్లెక దాయి బంగ్ కౌరు కచల్లెక దాన్నద బంగ్ మేక అపే గమనే ఏమునత్ మే ఒక్కటమ గహల ఎలవం అనే అనే మే వలినం దాగండ బే కొత్తు కండ గిల్ల హరి హరి బమ్మం విహిలువట కివ్వే వరం పేండ టికాక్ ఇస్తరాట సువందరం సుపీరియటమేనమే నాయ కడాగనే అన్ని కొత్తువత్ ఏ వగేమ తీద్దన్నే నీ రీచ్చ అనే మందన్నే మరణం దమ్మే పోలిమే ఇందులో ఎప్పావిలా తీయన్ని గిదరిగింగర హాల్ నుండి అట్ల పేరు లాగిన తంబోలు ఎక్కదాగిన కేవలం ఈట వల్ల వాటిని వద్ద కొయ్యదు మరణం ఈతన విద్యట కొయ్యదైతే అమ్మిని ఒయాగో అండవెడియా నమత్తగన్నుకు అవి మెతని రేటత్కాల ఉదయట తిజ్జికి దాగిన కన్న పుల్లం విద్యట కొత్తు దిగుతున్న తా వెడిపుర తరం జంగ్ బడికి నున్న తా కన్న పుల్లని గిదరంగి పొడ్డ కేగహన్నట్టు ఇన్న అమ్మే ఓ అవునోని పొడ్డ కేగహన్నది ఇన్న పోయి హేమ తమ దాంసెలక్కున అమ్మితే చుట్ట పోలిమే ఇన్న వినమా
පෝලිමේ ඉන්න වෙනවා. තාත්තනේ පුළුවන් වුණොත් ඔය දෙක තුනක් වැඩිපුර ඉල්ලගන්න. මුදලාරි තාත්තා අඳුරනවනේ. එහෙනම් දායට උදේටත් එතකොට කන්න පුළුවන්නේ. දවල්ටත් කන්න පුළුවන් වෙයි එතකොට. එහෙනම් දෙක තුනක් ඉල්ලගන්න බලන්න තාත්තේ. චාපර් මුදලාරි තාත්තා හොඳට අඳුරනවනේ. එහෙනම් නොදී ඉන්න එකක් නෑ. උඹ කියන කතාවත් ඇත්ත තමයි. හිටපන්කෝ යමං පිස්සර වෙලා නිකන් දෙන එක අරන් ඉමුකෝ. මුදලාලි තව වැඩිපුර දෙකක් විතර දෙන්න පුළුවන් නේද? ගෙදර අරන් ගිහලා තව බඩ විරුණොත් එහෙම 10 11 වෙනකොට දැන් අනික මේ ටික රවුම් ගහලා යනකොට ඔය තොරණක් වෙනක් කූඩුවක් එහෙම බලලා යනකොට අතරමගදී බඩ ගිනි තෙන්න ඉඩ තියෙනවනේ නේද මුදලාලි? ඔය දෙක තුනක් වැඩිපුර දෙන්න පුළුවන් නේ? අරේ යාරේ ප්‍රියදාස මල්ලේ මම දෙන්නම්. මේක දන්සලක්නේ, සල්ලි වලට නෙවෙයිනේ. ඕන තරම් දෙනවා. කිසි දෙයකට බය වෙන්න එපා. පොකෝ ෂොපින් එකක් ගෙනවද? පාර්සල් ගාලා දෙන්නම් මං. අතරක් ඕනේද? අතරක් ඕනේද? පාක් ඕනේද? පාක් දෙනවනම් හොඳයි නේද මුදලාලි? මම පාක්ම දෙන්න. කොල්ලා කොත්තු වලට ආසයි වගේ නේද? කණ්ඩ කොත්තු. හරි රසයි අද. අඩුම කුඩුම ඔක්කොම වැඩිපුර දාලා අදලා තියෙන්නේ කොළුවෝ. කාලා උන්ටට බඩකට පොරෝගනින් ආ. එහෙනම් අපි ගිහින් එන්නම් මුදලාලි. හොඳමයි. මාත්‍යා හෙට උදේ වැඩට යන්නත් තියෙනව නේද? එහෙනම් දැන් නිදාගත්තොත් හොඳයි නේ මන්දෑ දැන්. තොරන් බැලුවා, වෙසක් කූඩු බැලුවා. කොත්තු කෑවා, දැන් හෙට උදේටත් ඔන්න ආය උයන්නේ එහෙම නෑ. ආය කොත්තුම තමයි ගන්න තියෙන්නේ. ඒවා කාලා යන එකයි ඇත්ත වැඩට. දැන් දෙවේලා තුන් වේලා පිරිමහ ගන්න පුළුවන් කිව්වනේ. ඕනේ නෑ. ආය මොනවටද උයන්නේ? ෆ්‍රිජ් එකේ තියෙනවනේ. එව්වා ටිකක් අර තැටියට දාලා තෙල් ටිකක් දාලා රත් කරලා දෙන්න. කිසි ප්‍රශ්නයක් නෑ. ඊයේ වගේ කාලත් කිසි ප්‍රශ්නයක් නෑ වගේනේ තවම. ආ එහෙනම් එහෙම කරලා දෙන්න. එතකොට මටත් ලේසි. එකක් දවල් වෙනකන් නිදා ගන්න පුළුවන්. එහෙනම් මම යනවා නෝනේ නිදා ගන්න. නෝනේ ඔය ටීවී එක වහලා එන්න. අම්මේ තාත්තා විදුලි වේගෙන් දිවිය කොහෙද අම්මේ? මන් දන්නේ කොහොමද? ඒක උඹේ තාත්තගෙන්ම ආගෙන. අම්මෝ බඩ බුදු අම්මේ. අයියෝ. අම්මෝ. පොජාපරයා මොනවද මේකට දාලා තියෙන්නේ? කාලා ඉවරලා පැය දෙකක් යනකම් නම් කිසි ප්‍රශ්නයක් තිබුණ නෑ දෙයියනේ. අයියෝ. අම්මෝ. ලකෝ බඩ බඩු බකප බබ. අම්මෝ. බඩ වැදුත් එක්ක එළියට එයිද මන් දන්නේ අප්පා. අම්මෝ. අජින මොටෝ ගොඩ කෙරලාද කොහෙද මේ කොත්තුව රාවෙන්ඩ? අම්මේ. ඉතපංකො මං හෙට උදේ ගින්. අම්මෝ. ජාපරයට ඔන්ට පාඩමක් උගන්නන්න. තව තිබ්බේ නැද්ද අහන්න මේකට අජන මොටෝ දාන්න. අයියෝ බඩ. තාත්තේ ඉක්මනට එන්න පප්පා. ඕකේ මොනව කරනවද අප්පා? ඔය ඇටි මගේ බඩ පුරු ගෑනවා. පුරුමිනේ ක්‍රින්ගලක් ඒක කරකනවද කොහෙද? අයියෝ තාත්තේ ඉක්මනට එන්න. අයියෝ කෑ ගහන්න නැති විට පංකොල්ලෝ. තාම ඉවර නෑ. අම්මෝ ඔක්කොම ටික ඉවර කරගෙන එනකන් ඔහම හිටපල්ලා. ඒකනම් කරන්න බෑ අපේ මහත්තයා. ඉක්මනට එන්න. මගේ බඩත් දැන් කුරුකුරු ගන්න වැඩි. ඉක්මනට එන්න නැත්නම් අපිත් එනවා මේ දොර අරින්න ඔකට. ඉච්චෝ අනේ ඉක්මනට මේ දොර අරපම් බං. අනේ මේ ඔය දොර අරින්න දෙන්න වෙලාවක් නැහැ. අපි මේ තාත්තා දොර අරින්නකම් මෙතෙන් දෙලා ඉන්නේ. දොර නිකන්ද කොහෙද තියන්නේ අරගෙන වරින්. ඒකල්ල ඉඳගෙන හිටපම් මං එනකන්. අප්පා. අනේ තාත්තේ ඉක්මන් කරන්නකෝ. මොකක්? මොකද බම් මේ මෙතන පෝලිං ගහිලා. උඹට පේන්නේ නැද්ද යකෝ ටොයිලට් එකට යන්න පෝලිං ගහිලා ඉන්නේ කියලා? අප්පට සෙරි වෙනවා මද ඇකොලා. යකෝ මාත් මේ උඹලා ටොයිලට් එකට යන්න ආවේ. අපේ ගෙදරත් පෝලිම. එකෙක්වත් එන්නේ නැහැ එළියට. යනවා විතරයි. මම මේ ආවේ උඹලා ටොයිලට් එකවත් තිස්සෙලාද බලන්න. මදයි කොලා අපේ අම්මේ. මොකද්ද පුතේ කිව්වේ? උඹත් ආවේ මේ පොලිමිටද? අයියෝ මෙතනම ටොයිලට් එකකින් අපේ මිනිහා එන්නේ නැහැ. ළමයෝ වෙන ටොයිලට් එකක් හොයාගෙන යන්න. ආ මේ අපිට තියෙන ටොයිලට් එකේ ඔයාට යන්න පුළුවන්ද දැන්? මේ අපිටත් ඉන්න බැරුව ඉන්නේ. බඩ ගුරුගුරු ගන්නවා. අප්පා ජාපරගේ කොත්තුට දාපු අඩුම කුඩු මල සුවඳම තමයි එන්නේ.
කොලෙන් එන්න මෙතනින් කොල්ලෝ.